అధ్యక్షుడు జనసేన పార్టీ పెట్టిన తర్వాత మొదటిసారి ఎన్నికల్లో వెళ్లడం జరిగింది. ఎన్నికల్లో కూడా చాలా మంది అభ్యర్థులు మొదటిసారి ఎన్నికల్లో పోరాటం చేశారు. మొన్నొకసారి జరిగింది ఇది. ఇది ర్యాండమ్ గా అందరినీ పిలవాలనే ఉద్దేశం. అందరినీ పిలిస్తే జనసేన కుటుంబం మాదిరిగా ఉండదు. మనం కూర్చొని ఏమేమి ఇబ్బందులు వచ్చినాయి అవగాహన సదస్సును పెట్టాడు. ఇది సమీక్షా సమావేశం కాదు. సమీక్షా సమావేశం ఆ తర్వాత జరుగుతుంది. ఒకసారి అవగాహన సదస్సు పెట్టిన తర్వాత అధ్యక్షుడు వారు నాతో పాటు రామ్మోహన్ రావు గారిని, హరిప్రసాద్ గారిని, నగేష్ గారిని, రత్నం గారిని పార్లమెంటు నియోజకవర్గాలకు వెళ్లి అవగాహన సదస్సు చేసిరమ్మన్నాడు. దానికి అనుగుణంగానే శ్రీకాకుళం నుంచి స్టార్ట్ చేసి శ్రీకాకుళం, విజయనగరం, ఈస్ట్ గోదావరి, నరసాపురం, ఆ తర్వాత మే 1వ తేదీ అధ్యక్షుడు పోటీ చేసిన గాజువాక అసెంబ్లీలో ఆత్మీయ సమావేశం పెట్టమని ఆదేశించారు. ఆ ప్రకారం కూడా జరిగింది. వీటి అందరితో మాట్లాడితే మాకు ఒక అవగాహన కలిగింది. వాళ్లకున్న ఏ విధంగా ఎన్నికల్లో పోటీ చేశారు, ముఖ్యంగా ప్రజారాజ్యం పార్టీలో చిన్న కుర్రోళ్లుగా ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్లు మొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఆమ్దాల్ వలస నుంచి రామ్మోహన్ రావు, చైతన్య పాతపట్నం నుంచి పోటీ చేయడం జరిగింది. అంతేకాకుండా మేము అవగాహన సదస్సు అక్కడ పెట్టిన తర్వాత జనసేన అభ్యర్థులుగా పోటీ చేసిన ఎవరు కూడా ఇళ్లలో లేరు, వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్నారు, ఏ చిన్న సమస్య వచ్చినా ఆ సమస్య గురించి వాళ్లు వారి విధంగా అండగా ఉంటున్నారని చెప్తే మాకెంతో సంతోషంగా ఉండేది. మా అధ్యక్షుడు కూడా తన ఆశయం నెరవేరింది. ఈ సమాజంలో ఒక మార్పుకు నాంది పలికిందని చెప్పే ఉద్దేశంతో కూడా జరిగింది ఈనాడు 2వ సమావేశం, ఇంటరాక్షన్ సదస్సు. ఈ సమావేశంలో వాళ్లకున్న అనేక విషయాలు, వాళ్ళ అనుభవాలు కూడా చెప్పారు. అనుభవాల్లో కూడా అధ్యక్షుడు గారు చాలా క్లియర్ కూడా చెప్పారు. నాకు వేరే పని లేదు, జనసేన పార్టీ నడపడం తప్పితేను 24 గంటలు కూర్చొని జనసేన ఏ విధంగా ముందుకు సాగుతా ఉంది, అదేవిధంగా అసెంబ్లీ అభ్యర్థులుగా ఉన్నోళ్ళు ఇప్పుడు రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా వాళ్లతో కూడా నాకు విధమైన ఆ ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ గురించి అంతా తయారైపోయిందని కూడా చెప్పారు. అది త్వరలో 3వ సమావేశం కూడా జరుగుతుంది. అదేవిధంగా కాకుండా ఎన్నికల కౌంటింగ్ జరిగేటప్పుడు అతి జాగ్రత్తగా ప్రవర్తించాలి. ఆ వీవీప్యాట్ లెక్కించేటప్పుడు కానీ ఆ 5 ఈవీఎంల దగ్గర ఉన్న వీవీప్యాట్లు ఏ విధంగా చేయాల్సింది అనేది కూడా వివరంగా వాడు వివరించారు. చాలా సంతోషంగా ఉంది అధ్యక్షుడి వారికి, తాను అనుకున్నది సాధించాను, ఈ విధంగా ప్రజల్లో ముందుకు వెళ్ళగలిగాను. ఇది ఒకటే కాదు, ఆనాడు 2014లో ప్రజారాజ్యం పెట్టిన తర్వాత కొందరి స్వార్థపరుల శక్తుల వల్ల ప్రజారాజ్యం పార్టీని ఏ విధంగా కిందకి దిగజార్చారు. అటువంటి ఓటమి నుంచి వచ్చాను నేను ఈ జనసేన పార్టీని ముందుకు సాగేదానికి, ముందుకు తీసుకుపోయేదానికి నా ప్రణాళికలు సిద్దం చేస్తున్నాను. ఆ ప్రణాళికలు కూడా అతి త్వరలోనే వచ్చి రేపు సంస్థాగత ఎన్నికలకు కానీ లేదు ఏదన్నా స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ఏ విధంగా తయారు చేసినా కూడా ఆ విధంగా ప్రణాళికలు తయారైపోయినావి, అవి అంత తొందరగా పెడతానని కూడా చెప్పారు. అంతేవిధంగా మూడవ ఇంటరాక్షన్ సెషన్ కూడా అది తొందరలో ఉండబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.